ఫైనల్లీ వాగ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇలా ఉంది చూసారా దారి, ఇలా వెళ్ళి ఆ పోల్ పక్కన వెళ్ళి ఆ పైకి వెళ్ళిపోవాలి ఆ పోల్. సో పిల్లల కోసం ఇక్కడ నుంచి బిస్కెట్లు అయితే తీసుకొచ్చామండి. సో మన సాటిస్ఫాక్షన్ కోసం తినుకునే గ్రామానికి అయితే వీళ్ళు స్వయంగా వీలు పోరేది వీళ్ళు తీసుకుంటున్నారండి. ఈ విలేజ్లో వచ్చేసి ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవండి, అన్ని తడకలతో అయితే వాళ్ళు అలా ద్వారాన్ని అయితే కప్పుకుంటారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉన్న ఒక గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతున్నామండి. ఆ గ్రామం పేరు వచ్చేసి తినుకు అనే గ్రామం అండి. ఈ గ్రామం కుంతేశ్వర పంచాయతీకి చెందింది, అలాగే పార్వతీపురం పట్టణానికి సుమారుగా ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. సో నేను సుమారుగా ఒక 4 గంటలు, అంటే నేను ఇంటి దగ్గర బయలుదేరి నుంచి సుమారుగా ఒక 4 గంటలు అయితే పట్టింది ఈ గ్రామానికి అయితే చేరుకోవడానికి. అలాగే ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే ఈ గ్రామానికి అయితే వెళ్ళానండి. వీడియోలో కూడా మీరు నెక్స్ట్ చూస్తారు, మంచి అడ్వెంచరస్ జర్నీ అయితే ఉంటుంది. సో మన వీడియోస్ కూడా చాలా లేట్ అయ్యాయండి, నాకు హెల్త్ బాగోపడం వల్ల సుమారుగా అయితే 12 నుంచి 15 రోజులు అయితే అవుతుంది వీడియో పెట్టి. సో కొంచెం అర్థం చేసుకోగలరు. అలాగే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, ఈ ఊరికి అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఈ వీడియో చూశాక మీరు చాలా ఎమోషనల్ అయితే అవుతారండి. సో ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ప్రతి వీడియోలోనే మీకు ప్రతిసారి అయితే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నేను చేసే ప్రతి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి అయితే బూస్ట్ అవుతుందండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను వెళ్ళే రోడ్డు అయితే ఏ విధంగా ఉందో, ఎందుకంటే రోడ్డు మరీ ఇంత దారుణంగా తయారైందంటే రీసెంట్గా ఇక్కడ మా ఏరియాలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. సో వర్షాలు పడడం వల్ల రోడ్డు అనేది మరీ దారుణంగా తయారైంది. అమాంతం పైనుంచి అంటే కొండపై నుంచి ఒకేసారి నీరంతా వచ్చి ఇలా చూసారు, ఒకసారి చూడండి చూపెడతాను, ఇలా చూసారు కదా గోతులా అయితే అయిపోతుంది అన్నమాట, నీరంతా మట్టిని కోరేసి కిందకి వెళ్ళిపోతుంది వాటర్. సో వర్షాకాలం అయితే అస్సలు రోడ్డు బాగోదండి. కొంచెం పేషెన్స్తో అయితే చాలా ఇబ్బంది పడి తినుకు అనే ఒక గ్రామానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో ఆ గ్రామానికి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం, బట్ ఇలాంటి గ్రామాల్ని చూపించడం నాకు కొంచెం ఇష్టం కూడా. సో ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఎలా అయినా సరే ఈ గ్రామాన్ని ఈరోజు మీకు చూపిస్తాను నేను, జస్ట్ వెయిటింగ్ సీ. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో, వర్షం పడేలా ఉందన్నమాట ప్రజెంట్. సో మేమైతే ఎలాంటి రెయిన్ కోట్స్ అయితే ఏం తెచ్చుకోలేదు, అలా నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. బండి ఇద్దరం వచ్చాం, బండి అయితే ఒకరిని లాగడానికి అసలు చాలా ఇబ్బందిగా ఉంది, రోడ్డు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి. తినుకునే గ్రామానికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం, రోడ్డు పైన అయితే బైక్ ఆపేసాం అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ దగ్గర చిన్న దారి ఉంది, దారి కూడా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి సుమారుగా అయితే ఒక 4 కిలోమీటర్లు ఉంటుందని నాకు అన్న చెప్పాడు. ఓకే, ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి అయితే మనం ఎలాగైనా వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా వరకు ఇక్కడ గిరిజనలు అయితే కొండ పడితే చేస్తున్నారనమాట, ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు. చాలా వరకు ఇక్కడ చెట్లు చూసారు కదా, చెట్లు నరికేసి వాళ్ళ పంట పొలానికి అనుకూలంగా ఉండేలా అయితే వీళ్ళు ఇలా అని సరి చేసుకుంటున్నారు. అక్కడ చూడొచ్చు మీరు ఒక పాక మీకు కనిపిస్తుందా, చూడండి అగుండా గుండగండి, అక్కడ చూసారు కదా ఒక పాక ఉంది. ఇంకా జూమ్ చేస్తాను, చూసారు కదా అక్కడ ఒక పాక ఉంది. ఇలానే జీవిస్తారండి, ఒంటరిగా చాలా మంచిగా జీవిస్తారు. గాయస్ ఇప్పుడు మేము వచ్చేసి జీడి తోటలోకి అయితే వచ్చాము. సో ఈ జీడి తోట నాకు ఒక చెక్ పాయింట్ లాంటిది అనమాట, నాకు అన్ని రూట్ చెప్పేటప్పుడు ఎక్కువగా జీడి తోట ఉంటుంది, ఆ జీడి తోట మధ్యలో వెళ్ళాలని చెప్పాడు. ఓకే ఫస్ట్ అయితే ఇప్పుడు మనం జీడి తోటలోకి వచ్చేసాం. జీడి తోటను అయితే దాటిన తర్వాత 2 రూట్లు ఉంటాయని చెప్పాడు, ఆ 2 రూట్లలోనే ఏదో ఒక సైడ్ మనం అంటే రైట్ సైడ్ వెళ్ళాలంట. ఓకేనా, ఇక్కడ చూడండి జీడి తోట ఉంది, ఇలా నడుచుకుంటే వెళ్తున్నాం. ఇప్పటికీ దగ్గర దగ్గరగా అయితే ఒక 20 నిమిషాల నుంచి 1/2 గంట మధ్యలో అయితే నడిచామన్నమాట. సో మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. యా మొత్తానికి జీడి తోట అయితే దాటేసాం. ఆ చెట్టు చూసారా, ఆ చెట్టు పైన పిడుగు పడినట్టు ఉందండి, అందుకే అది అంతా కాలిపోయి మొత్తం ఎండిపోయింది చెట్టు అంతా. గైస్ యాక్చువల్లీ నాకు గత 12 రోజుల నుంచి హెల్త్ అయితే అస్సలు బాగాలేదన్నమాట, సో అందుకే వీడియోస్ కూడా చాలా లేట్ అవుతున్నాయి. కొంచెం సెటిల్ అయినాక మళ్ళీ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఒక 2 రోజుల్లో మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. సో
వీడియో ఎందుకు లేట్ అవుతుందంటే నాకు హెల్త్ బాగాలేదు, అది ఒకటి అర్థం చేసుకోండి. సో నేను తర్వాత నా స్టడీస్ని చూసుకోవాలి, ఇవతల వీడియోస్ని కూడా నేను అలా చేస్తూ ఉండాలి. కొంచెం ఇబ్బంది బట్ మీరు పేషెన్స్తో అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, సరేనా? అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దూరంలోనే ఒక విలేజ్ కనిపిస్తుంది, చూసారా? జూమ్ చేసి చూపిస్తున్నాను, ఫుల్ జూమ్ చేశానండి 6x లో. అక్కడ ఒక మీకు ఒక విలేజ్ కనిపిస్తుందా, ఆ విలేజ్ దాటేసి ఆల్రెడీ వచ్చామండి మేము. ఓకేనా? అది మ్యాటర్. ఓకేనా? ఇలా ఇప్పుడు నడుచుకుంటే అయితే వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఎటు వెళ్తున్నాం అనేది తెలియట్లేదు. ఫస్ట్ ఏదైనా తినుకు అనే ఒక గిరిజన గ్రామాన్ని అయితే మేము చేరుకోవాలి ఫైనల్లీ. ఓకేనా? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అబ్బా నాకు. అలాగే ఇక్కడ చాలా వరకు పాములు కూడా తిరుగుతూ ఉంటాయండి ఈ దారి గుండా, ఎందుకంటే చల్లగా ఉంది కదా, వర్షాకాలం అందులోనే పాములు చాలా ఎక్కువ తిరుగుతాయి. అమ్మో, పాములాగానే ఇక్కడ చూసారు కదా, పెద్ద పొట్ట అయితే కనిపించింది. ఇవ్వండి పాములు పొట్టలు అవన్నీ కూడా. ఫ్రెండ్స్, నా వెనక్కి రోడ్ చూస్తున్నారు కదా, నేను ఒక దట్టమైన అడవిలో అయితే ఉన్నాను. కొంచెం ఆడ ముందు వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడో ఏమో నాకు కొంచెం భయం అనిపిస్తుంది. జూబురిగా ఉందన్నమాట ఇదంతా కూడా. చిన్న దారే ఉంది, నా వెనక చూడండి చిన్న దారే ఉంది. ఇవన్నీ కూడా అటు ఇటు పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళనైతే అడుగుతాను, తినుకు అనే గ్రామానికి ఇదైనా కరెక్ట్ రూటా లేదా అనేది అడుగుతాను. సో దాన్ని బట్టి తర్వాత మేము కంటిన్యూ అవుతాం. ఓకేనా? వెళ్ళే దారిలో అయితే మేము ఒక లోయలోకి వెళ్తున్నాం అనిపిస్తుంది ఇలాగా. చూడండి ఇక్కడి నుంచి చూపిస్తాను, యా అంతా కూడా చాలా లోయలో ఉందండి. ఇప్పుడు మేము ఇలా దిగాలి కిందకి, స్ట్రైట్గా వెళ్తే ఆ పెద్ద లోయలోకి అయితే వెళ్ళిపోతాం. మరి విలేజ్ ఎక్కడుంది, మరి విలేజ్ ఎక్కడుందంట బాబే? చూద్దాం పదాలా కిందకి నడు. సో ఇలా కిందకైతే వెళ్తున్నాం. ఇవ్వండి ఇలా లోయలో ఉందా, పెద్ద లోయలో ఉందా? ఓకే, ఏదో ఒకటి చూద్దాం, కాకపోతే మళ్ళీ దారి మార్చాలి మనం. గాలి వేస్తుంది, ఇంకా వర్షం పడేలా ఉంది, క్లైమేట్ అయితే కంప్లీట్గా చల్లగా ఉంది. గాయస్, మేము ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రూట్లో ఉన్నామా లేదా అనేది నాకు చాలా డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చేసాం మేము. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ రూట్ కాదంటే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఎవరు కొన్ని ఎవరినైనా అడుగుదాం ఎక్కడైనా కనిపిస్తారా అంటే అలా కూడా ఎవరు కనిపించట్లేదు, ఎందుకంటే వర్షం ఒకటి నాన్ స్టాప్గా పడుతుంది. తర్వాత కొండ పనుల మీద ఈ వర్షాకాలంలో పనులు చేయాలంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు జారిపోతారు. సో మీరు అర్థం చేసుకోండి, బురదగా ఉంటే ఎవరు కూడా ఏ పని చేయలేం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం అయితే స్టార్ట్ అయింది, నా ఫోన్ కూడా తడిసిపోతుంది, మీకు కెమెరాలో కనిపించదు ఎందుకంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరైతే తప్పకుండా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీరు చేసే ప్రతి ఒక్కరికి నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుందండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే ఇంకా చేయగలను నేను. సో తప్పకుండా అయితే లైక్ చేయండి, ట్రై చేయండి, సరేనా? థ్యాంక్ యూ. ఇదిగోండి రూట్ చూసారు కదా ఏ విధంగా ఉందో, జారిపోతున్నాం అక్కడక్కడ. ఓకే, ఇలా లోయలోకి దిగిపోతున్నామండి. ఎంత లోయలోకి అంటే మరి ఎంత లోయలో ఊరు ఉంటుంది అంటారా? అదంటే అదంత లోయ అండి, అదంతా కూడా ఈ లోయలో ఊరు ఉంటుందంటే నాకు అనుమానంగానే ఉంది, అంటే మ్యాక్సిమం దారి తప్పిపోయి ఉండొచ్చు. మొత్తానికి వాగు దగ్గరికి అయితే వచ్చామండి, ఒక చిన్న వాగు అయితే ఇలా వెళ్తుంది. అదిగోండి అక్కడ చూడండి చిన్న వాగు అయితే ప్రవహిస్తుంది అక్కడి నుంచి అక్కడ. ఓకేనా? అసలు చేసలేని అడ్వెంచర్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఈ వాగు దాటగానే ఆ పైకి ఒక రూట్ చూపిస్తాను చూడండి మీకు, పైకి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలి. అక్కడ చూసారా, అక్కడికి వెళ్ళాలండి మనం. ఇదంతా ఎక్కువ వెళ్ళాలి ఇప్పుడు. డౌన్ దగ్గరే మనం టైం కొంచెం సేవ్ చేసుకోవాలి, స్పీడ్ దిగిపోయి మనకు కొంచెం వ్యాంగ్ వెళ్ళిపోవచ్చు వర్షం పడేలోపు. ఓకే ఓకే, మెల్లగా దిగి మెల్లగా దిగి, మో జారిపోతున్నా. ఈ దారి మాత్రం వీళ్ళు బాగా చేసుకున్నారా. ఓకే, ఏముంది భయ్యా, ఈ విలేజ్ వెళ్ళాలంటే, ఈ విలేజ్ వచ్చేసి ఆంధ్ర ఒడిశా బోర్డర్లో అయితే ఉంది. యా
ఫైనల్లీ వాగ దగ్గరికి అయితే చేరుకున్నాం. నీటిని చూడగానే రే రే పీతలు పీతలు రా, అంత పెద్ద ఉన్నాయి చూడు, ఒకరు ఒకరు అక్కడ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. పడదామా? నీకు వచ్చా పట్టడం? నాకు కూడా రాదే. ఇప్పుడు బాగున్నాయి రా. అక్కడైతే కొన్ని పీతలు చూసామండి మేము, చూపిస్తే చూడండి. ఆగా, ఓకే ఓకే ఓకే, మరే కరిచేత్తావే చూడు, మనకు అసలు కొత్త. ఏవే ఇగోండి పీతలు చూశారు కదా, వాగులు అయితే పీతలు చూసామండి. ఈ రాళ్ళ మధ్యలో ఉన్నాయి, ఎవరైనా చూస్తే అంటే ఇక్కడున్న ట్రైబల్ చూస్తే వీటిని ఇంటికి పట్టుకెళ్ళిపోతారండి, చక్కగా తింటారు. అవి ఇది చేపరా, చేపని తింటున్నాయిరా, నీకు అర్థమైందా? అవి చూడు, అవి చేప మొక్కనే అక్కడ లోపలికి తీసుకెళ్ళిపోయి తింటున్నాయి. ఓకేనా? దా అవి తినలే. సో వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంత బాగుంది చూసారు, ఇక్కడ వాగు అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. ఇప్పుడు మనం ఇలా ఉంది చూసారా దారి, ఇలా వెళ్ళి ఆ పోల్ పక్కన వెళ్ళి ఆ పైకి వెళ్ళిపోవాలి. ఆ పోల్స్ చూసారు కదా, ఆ పోల్స్ 1, 2, 3, 4, 5 నాకైతే 4, 5 పోల్ అయితే కనిపిస్తున్నాయి. ఆ పోల్స్ దాటి వెళ్ళిపోవాలి మనం. సో వీడియో అయితే కొంచెం షేక్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పదండి, నా ఫోన్లో ఇంతకు మించి నేను తీయడం కష్టం. సో కెమెరా కొనుక్కోవాలి ఏదో ఒకటి. ఇప్పుడైతే కొంచెం కష్టమే అండి, కొనుక్కోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నా. సో ఏదేమైనా సరే నా దగ్గర ఉన్న వాటితో మీకు మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం మధ్యదారిలో తినడానికి అని చెప్పేసి, ఏదో తినాలి కదా, లేకపోతే ఇంకా నా పని గోవిందా. అబ్బా అవి తింటా, నువ్వు తినవా? ఏదో తిందాం పని. ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం, ఇంకో ప్యాకెట్ అయితే లోపల ఉంది. ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసాం, అంతే అండి, మా దగ్గర ఇంకేం లేవు. ఇవి సరిపోతాయి, పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా దొరికితే తింటాం, తిరిగి రిటర్న్ వెళ్ళిపోతాం ఇంటికి, అంతే. జర్నీ ఒకటే ఇబ్బంది, ఇంకేం కాదు. వాటర్ అంటే తాగడానికి ఉంటాయండి, మధ్య మధ్యలో వాగులు పారుతూ ఉంటే అక్కడైతే మేము వాటర్ చక్కగా వాటర్ తాగేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో, వాటర్ సీనరీ వాటర్ సీనరీ నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఎంత బాగుందో చూసారు కదా. మేమేమో జూమ్ చేస్తాం చూడండి, ఆ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైనుంచి అయితే నడుచుకుంటూ ఇక్కడున్న ఈ ప్లేస్కి అయితే వచ్చామండి. అవతల కొండ ఎక్కడ, మేము జర్నీ చేసింది ఎక్కడ, ఎంత లాంగ్ చూసారు కదా. ఒక వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చి వీడియో షూట్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? రే ఎంత దూరం నడుస్తాం రా, ఎవడన్నా కనిపించను రా బాబు, అడుగుతా రూట్ కరెక్టా కాదు. ఒక్కరు కూడా కనిపించట్లేదు అయ్యా, ఎలారా? అటు ఒక రూట్ ఉందండి, ఇటు ఒక రూట్ ఉందండి, ఇక రెండు దారులు ఉన్నాయి రా, ఎలా వెళ్ళాలరా? ఇలా వెళ్దాం, కొంచెం దారిని వెళ్ళినట్టు ఉంది, అలాగా ఇలా వెళ్తాం పైకి. విలేజ్ వచ్చిందా? ఓకే, లేదంటే ఎవరిని వచ్చినంతవరకు ఇక్కడ ఆగేసి వాళ్ళని కనుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా చెమటలు తెక్కిపోయామో. సో మనం అక్కడైతే కొంతమంది మాట్లాడిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళాలి. సో మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అనేది మనకైతే తెలీదు. ఎందుకంటే మనం చాలా దూరం నుంచి వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నాం, ఇక్కడికి వచ్చాక వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోతే కానీ వాళ్ళ ఒకవేళ భయపడినా కూడా అంతా కొలాప్స్ అయిపోతుంది. సో నాకు తెలిసి వీళ్ళు అక్కడ చెరువు పని చేస్తూ ఉండొచ్చేమో, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది మాటలే తినిపిస్తున్నాయి. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, కుక్కలు గట్ట అరుస్తున్నాయి అంటే మనం విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ముందున కొంతమంది జనాలు అయితే కనిపిస్తున్నారు. యా ఫైనల్లీ వచ్చేసామండి, వెళ్ళాక వాళ్ళతో మాట్లాడదాం ఏంటి మ్యాటర్, వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఇంత లోపలికి ఎలా ఉంటున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ లేక, అవన్నీ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సరేనా? సో గైస్ చూసారు కదా మొత్తానికి విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇదేంటి విలేజ్? తినుకు అనే గ్రామం. ఈ గ్రామం వచ్చేసి ఆంధ్ర ఒడిశా బార్డర్లో అయితే ఉంది. అమ్మ ఏ ఊరమ్మ, తినుకేనా? తినుకేనా? ఎస్ అండి, మనం ఫైనల్లీ తినుకు అనే గ్రామానికి వచ్చేసాం. చెప్పులు తెక్కుపోవచ్చా?
చెప్పులు తెక్కిపోవచ్చా పైకే? చూసారు కదా, తినుకునే గ్రామానికి అయితే వచ్చేసామండి మనం. మీదేనా ఊరు ఇల్లులని మీవేనా? ఎంతమంది అమ్మంటున్నారా? ఎంతమంది? ఎన్ని ఇల్లులు ఉంటాయి? 18 ఇల్లులా? ఓకే. అక్కడ మోటార్ తీస్తుండ్రు అక్కడ. ఓకే ఓకే. ఆ దూరంలో చూడండి, అక్కడ ఏదో బోర్ అయితే తీస్తున్నారు వీళ్ళు. ఎవరమ్మా బోర్ తీస్తున్నారు అక్కడ? ఎవరు? మీ ఊరికేనా బోరు? పొలంకా లేకపోతే ఊర్లోకా? ఊరికా? గవర్నమెంట్ తీస్తుందా? ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రకృతి ఒడి లేదు, వీళ్ళు జీవిస్తున్నారు ఇలాగా. చాలా బాగుందన్నమాట. వీళ్ళకి స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, ఏం లేదు. ఇక్కడ నార్మల్గా వీళ్ళు జీవిస్తున్నారు అంతే. సో పిల్లల కోసం ఇక్కడ నుంచి బిస్కెట్లు అయితే తీసుకొచ్చామండి. సో మన సాటిస్ఫాక్షన్ కోసం. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు. సో ఏమైనా తీసుకెళ్ళచ్చు కదా అక్కడ పిల్లలు కానీ. తీసుకోమ్మా, తీసుకున్నావా? అమ్మకిచ్చింది, పర్లేదు. ఇంకున్నారా? ఇంకున్నారా? లేరా పిల్లలు? మరి లేరా ఎవరు? అక్కడ చిన్నపిల్లలు ఎత్తుకున్నారు, తింటారు కదా వాళ్ళు. సో ఇది మన సాటిస్ఫాక్షన్ గురించి. ఏదో ఒకటి వీళ్ళకి కనీసం ఏదో తినిపించాలని చెప్పేసి తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న బడ్జెట్ అంతకు మించి నేను చేయలేనండి. అలాగ అమ్మ అక్కడ ఇచ్చాము, అలాగ అక్కడ వాళ్ళకి ఇచ్చి. సరేనా? నా బాగున్నారా అందరు? మేము పార్వతీపురం నుంచి వచ్చాం, మీరు ఎలా జీవిస్తారో ఏంటిది చూపించడానికి. ఆంధ్రకు సంబంధించిందే ఊరు? ఆంధ్రకు సంబంధించిందా, ఒడిశా గవర్నమెంట్ సంబంధించిందా? ఆంధ్రేనా? మీకు గవర్నమెంట్ ఇచ్చిందా బోరు? ఎవరు వచ్చారా గవర్నమెంట్ తాలూకాలో ఎవరు వచ్చారా? మరి మీకు మీరే తీసుకుంటున్నారు బోరు? అక్కడ సర్పంచ్ వచ్చారా? ఏ ఊరు పంచాయతీ మీదే? ఇది కుంతేసు. కుంతేసు పంచాయతీ మీదే? ఓకే ఓకే. ఎంతమంది తీస్తున్నారు అక్కడ బోరు? నలుగురా? చేతులతో తీస్తుండ్రా? ఇప్పుడు నాకు డౌట్ అండి, ఇక్కడ ఎక్కువ రాయి ఉంటుంది కదా, మీరు ఇది ఇదే ప్లేస్ లో బోర్ పడుతుంది అని మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలిసిపోద్దా? వచ్చి చెక్ చేస్తారు వాళ్ళు ముందు? ఓకే. తాగడానికి నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు లేవా తాగడానికి? మరి ఏం చేస్తారు, నీళ్ళు ఎలా తాగుతారు? మరి నీళ్ళు ఎక్కడుంది, వాగు ఎక్కడుంది? మేము వచ్చే దారిలో వాగు చూపించాను. అంటే అక్కడ చాలా దూరం కదా మక్క నుంచి ఇక్కడికి, ఘాట్ ఎక్కాలి మొత్తం. మరి ఇక్కడ నీళ్ళు తెచ్చుకున్న ఎలా తాగుతారు మరి నీళ్ళు? ఒక బిందెతో తెచ్చుకొని రెండు మూడు రోజులు ఉంచుకొని తాగుతారు. మరి వాడుకు నీరు మీరు ఇప్పుడు అన్నం వండుకుంటారు, గిన్నెలు కడగాలి, అవి ఎలా మరి మీకు? అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక్కసారి వస్తారు మళ్ళీ అందరు. ఓకే ఓకే. ఇప్పుడు పిల్లలకి ఏమైనా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఇప్పుడు ఆరోగ్యం ఏమైనా క్షీణిస్తే మరి ఎలా హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? బట్టి వలస. అక్కడ నుంచి ఏమైనా ఉంటే వెహికల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు. ఓకే. ఇప్పుడు మోటార్ గవర్నమెంట్ మీకు తీస్తుంది, ఇంకా మీకు స్కూల్ లేదు కదా ఊర్లోనే, పిల్లలు ఒకళ్ళు చదువుకోవాలంటే కేర్ చేయాలి ఇక్కడి నుంచి. ఓకే. చూసారు కదా, గవర్నమెంట్ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పటికిప్పుడు. అంటే ఇన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? మీకు ఐడియా ఉందన్నయా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అంటే మీ తాతల ముత్తాతల నుంచి ఎక్కడ ఉంటున్నారా? అదే అండి, వీళ్ళ తాతల ముత్తాతల నుంచి ఇదే ప్రదేశంలో నివసిస్తున్నారు ఇప్పటికి. అంటే ఇది ఈ సంవత్సరానికి 2023 సంవత్సరానికి ఒక ఆంధ్ర గవర్నమెంట్ అనేది వీళ్ళని గుర్తించి అక్కడైతే ఒక మోటార్ అయితే తీపిస్తుందండి వీళ్ళకి తాగడానికి నీటి కోసం. మీకు రాసిన వస్తుందా కోట? కోట బియ్యము, పంచదార, పప్పు. ఎక్కడికి వెళ్తారు మీరు? కేర్జిల. ఎలా అని వెళ్తారు నాకు డౌట్. నేను నడుచుకుంటే వెళ్తా, నడుచుకుంటూ వస్తారా? ఇంతకు ముందు నేను కోచ్ లాగి ఒక వీడియో షూట్ చేశాను అక్కడ, వాళ్ళకి మాట్లాడి కూడా వాళ్ళతోనే. వాళ్ళకే నాకు ఇబ్బంది అనిపించింది, ఇంకా వాళ్ళకంటే మీరు చాలా ఇబ్బంది పడతారు అయితే ఇక్కడ ఇక్కడ రావడానికి. అంటే ప్రతి నెల కోటకు మీరు కేర్జిల్ వెళ్తారు, కష్టమే. ఫ్రెండ్స్ ఒకసారి తినుకొని విలేజ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కువగా చూడడానికి అయితే కోళ్ళు ఉన్నాయండి, అలాగే వీళ్ళు మేకలు కూడా ఎక్కువగా పెంచుకున్నట్టు ఉన్నారు. అంటే చూసారు కదా,
వచ్చేసి ఇక్కడ ఐదు పాకలు ఉన్నాయండి. ఇంకా కొంచెం దూరం నడిస్తే అక్కడ ఒక ఐదు పాకలు ఉంటాయి. ఇవ్వండి మేకలు చూసారా, చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ కోళ్ళు, మేకలు, కుక్కలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇవ్వండి వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయండి, పెంకులతో అయితే నిర్మించుకున్నారు. ఈ పెంకులు కూడా వాళ్ళు కింద నుంచి ఏ విధంగా మోసుకొచ్చారనేది కొంచెం సందేహపడాలి మనమైతే, చాలా ఇబ్బంది కదా. ఓకేనా, ఇక్కడైతే వీళ్ళు రేకులతో అయితే ఇలా వేసుకున్నారు. ఇవి తడకలు అంటారండి, తడికిలు. సారీ నాకు పలకడం రాదు కొన్ని కొన్ని పదాలు. ఇవ్వండి ఈ తడికి కొంచెం లాక్ చేస్తారు వాళ్ళు దాన్ని. ఇవే అండి పాకలు. ఇక్కడ వచ్చేసి ఐదు నుంచి ఆరు పాకలు అయితే ఉన్నాయి, చూసారు కదా. ఇదే అండి ఇక్కడ వచ్చేసి పనస చెట్టు అయితే ఉంది. ఇది వచ్చేసి ఎవరిదో వాళ్ళ ఇల్లు గార్డెన్ అనుకుంటాను. జామ చెట్టు, సీతాఫలం చెట్టు, రామఫలం చెట్టు, బొప్పాయి చెట్టు, పనస చెట్టు ఇవన్నీ అయితే ఈ గార్డెన్లో అయితే ఉంచుకున్నారు. ఆనపపాదు, దొండపాదు, పువ్వుల మొక్కలు చాలా ఉన్నాయండి. చాలా బాగుంది కదా. చాలాసార్లు చెప్పాను, ఇది వచ్చేసి మన ఆంధ్ర గవర్నమెంట్కి సంబంధించింది. ఓకేనా, పార్వతీపురం దగ్గరలో ఉంది. ఈ రేకులన్నీ వీళ్ళు మోసుకుంటూ వస్తారండి. ఒకేసారి ముగ్గు నలుగురు వెళ్ళి మోసుకుంటూ ఒక దగ్గర అలసిపోయిన దగ్గర ఆగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మోసుకొని వచ్చి ఈ విధంగా ఎంత పైకైతే వీళ్ళు తీసుకొస్తారు. సరేనా, ఈ ఊరు చుట్టూ ఈ విధంగా ఉందండి. చూసారు కదా, ఇదే అండి మొత్తానికి ఈ విధంగా ఉంది. ఓకే ఇదండి, ఈ రేకులు ఎగిరిపోకుండా ఈ విధంగా అయితే వీళ్ళు బరువు వేసుకున్నారు. పైన చాలా రాడ్లు కానీ, కర్రలు కానీ, రాళ్ళు ఇవన్నీ వేసుకున్నారండి. లేదంటే ఇక్కడ ఇంత పెద్ద దట్టమైన అడవిలో ఇక్కడ ఉన్న వీచే గాలికి ఈ రేకులన్నీ ఎగిరి ఎక్కడో పడిపోతాయి కదా. సో అందుకు బరువు వేసుకున్నారు. సో అందుకే వీళ్ళు బరువు అయితే వేసుకున్నారు. వాళ్ళు చాలా సరదా పడుతున్నారండి. వాళ్ళ ఊరికి ఆ మూల అక్కడెక్కడో మోటార్ తీస్తున్నారు. మా ఊరికి బోర్ తీస్తున్నారు కదండి, చాలా సంబరపడుతున్నారు వాళ్ళు. ఓకే మొత్తానికైతే చాలా చాలా బాగుందండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడి జీవిస్తారు కానీ ప్రశాంతంగా ఉంటారు అంతే. పశువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, తర్వాత అన్నీ ఉన్నాయండి. ఒకసారి అవన్నీ చూపిస్తాను చూడండి. ఇవ్వండి అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు బిడ్డకి? ఆహా, మీదేనా ఇల్లు అమ్మా? మీదేనా, మీదే ఇల్లు? ఆహా, కరెంట్ ఉందా లోపల? కరెంట్ లేదా? ఇప్పుడైతే కరెంట్ లేదు. ఆహా, చూసారు కదా, ఇదే అండి వీళ్ళిల్లు. అక్కడ చూసారు వాళ్ళు, అలాగే పిల్లిని కూడా పెంచుకుంటున్నారు వాళ్ళు చక్కగా. ఈ ఊర్లో ఏంటికి తలుపులు ఉండవు, ఇలాంటి తడికలతో అయితే వాళ్ళు ఎదురుకర్రలతో అయితే నిర్మించుకుంటారు. అమ్మ దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు? తడక. తడకేనా? ఓకే ఓకే అమ్మ. చూసారు కదా, ఈ ఊర్లో తలుపులు ఏమి ఉండవండి. తడక మొత్తానికి ఇదే అండి విలేజ్. తినుకునే విలేజ్లో మొత్తం అయితే చూపించాను నేను. సో ఈ విలేజ్లో వచ్చేసి ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవండి, అన్ని తడకలతో అయితే వాళ్ళు అలా ద్వారాన్ని అయితే కప్పుకుంటారు. ఓకేనా, దొంగతనం చేయడం కూడా వీళ్ళ దగ్గర ఏమి ఉండదండి, మీకు డౌట్ రావచ్చు. వర్షం పడుతూ ఉంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఈ సీనరీ చూస్తూ ఉంటే. తినుకునే గ్రామానికి మన ఆంధ్ర గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఒక బోర్ తీపిస్తుందండి. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మీకు తెలియ చూపించాను కదా ఆ రాయి పైనండి, ఇప్పుడైతే మన దగ్గరికి వెళ్తున్నాం. సో అన్నవాళ్ళు అయితే నన్ను తీసుకెళ్తున్నారు అక్కడికి. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏంటి, ఎలా ఎలా జరుగుతుంది, ఏంటి ఎలా తీస్తున్నారు అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. ఓకేనా, ఇదే అండి ఆ ఎత్తులో ఊరుంది. అలా మనం కిందకి డౌన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు అక్కడ బోర్ తీశారు కదా, అక్కడి నుంచి అయితే వీళ్ళ ఊరికి ఒక పైప్ లైన్ అయితే వేసుకుంటారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తినుకునే గ్రామానికి అయితే వీళ్ళు స్వయంగా వీళ్ళు బోర్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారండి. సో గవర్నమెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది కానీ బోర్ కోసం వీళ్ళే కష్టపడుతున్నారు. ఇక్కడ మీకు ఎలా తెలిసింది ఇక్కడ వాటర్ పడుతుందనే? మాకు అలా తెలిసిందండి, కొబ్బరికి అయితే చెక్ చేశారా?
నిజంగా జరుగుతుంది. కొబ్బరికి చెక్ చేస్తే నిజంగా తెలుస్తుంది వాటర్ పడుతుందా లేదా. ఇప్పుడు వాటర్ పడింది ఇక్కడ ఇన్ని అడుగులకు పడింది అని దగ్గర వచ్చానండి పర్లేదు. నలభై అడుగుల నుంచి వాటర్ పడింది. నలభై అడుగుల నుంచి నీళ్లు పడిపోయింది. ఆహా